ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्य च अहोवे केतवे नमः। ओम शुक्लां भरद्र विष्णुं सहस्रनाम चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्न उपशान्तये अगजान पद्मनाभं गजान महानसं अनेकदंतं भक्तानां एकदंतं पास्महे। ओम श्री हरिहर हिरण्य गर्भोत्तरमूर्त्यात्मक वीर वेंकट सत्यनारायण स्वामी ये नमः। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, ऐस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। చూడండి, నేను ఏదైనా చెప్తే బీ ప్రాక్టికల్గా ఉంటుంది, దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇప్పుడు మీరు వినడం వల్ల కంపల్సరిగా మీ జన్మ జాతకం ఎంత బాగుంది ఎంత బాగాలేదు, అసలు జాతకం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, మీరెందుకు పతనం అయిపోతున్నారు, మీరెందుకు డౌన్ఫాల్ అవుతున్నారు, మీరెందుకు ఆర్థికంగా ఎదగలేకపోతున్నారు, మీరెందుకు గుర్తింపు లేకుండా ఉంటున్నారు, మీకు ఎందుకు వివాహం జరగలేదు, మీకు ఎందుకు ఉద్యోగం రాలేదు, మీరెందుకు వ్యాపారం చేస్తున్నా నష్టపోతున్నారు, లేదా మీ వల్ల ఎందుకు వేరే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, లేదా వేరే వాళ్ళ వల్ల మీరెందుకు లబ్ధి పొందలేకపోతున్నారు, మీకున్న స్థాయి ఏంటి, మీకున్న అర్హత ఏంటి, మీకున్న ఎలిజిబిలిటీ ఏంటి, మీకున్నటువంటి ఒక యోగం ఏంటి, ఇన్ని అంశాలు కరెక్ట్గా తెలుసుకుంటే ఇంకా మీకు తిరుగుండదు జీవితంలో. అది ఎవరైనా కూడా కావచ్చండి, సీఎం నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ఖచ్చితంగా జన్మ జాతకము, పేరు బలం రెండు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మీ లైఫ్లో ఒక స్థాయి ఏంటి మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా జూన్ 30 లోపు 4 రాశులు వాళ్ళు శుభవార్తలు వినబోతున్నారు. ఒక స్త్రీ మూలకంగా ధనం విపరీతంగా వచ్చి పడుతుంది. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు మొక్కే రోజులు రాబోతున్నాయి. జూన్ 30 లోపు ఏం చెప్పి ఈ 4 రాశులకి ఒక అల్టిమేట్ సక్సెస్ డెఫినెట్గా వచ్చి తీరుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల్లో కూడా ధనుసు రాశి ఉంది. 2016లో 7 కొండలు అనే వ్యక్తి, నేను ఆయన ధనుసు రాశిలో పుట్టాడు. ఆయన వచ్చినప్పుడు తను చెప్పాడు, సార్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను, నా లైఫ్ చాలా డ్యామేజ్లో ఉంది, తండ్రి ఒంగోలు దగ్గర ఉంటాడు, నాకున్న పలుకుబడి కావచ్చు, నాకున్నటువంటి స్టేటస్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎంత స్థాయిలో ఉండాల్సిన వాడిని అంతకంత దిగజారిపోతున్నా, రోజు రోజుకి పడిపోతున్నా. అందరికీ తెలియదు, నాతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను అప్పుల్లో ఉన్నాను, నేను అప్పుల్లో ఉన్నాను, డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్నాను. కానీ నన్ను నమ్మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. నేను ఒక చిన్న మోటార్ మెకానిక్ షాప్ పెట్టుకున్న వ్యక్తిని 2 వీలర్స్ లోన్లు ఇచ్చే స్థాయికి వచ్చాను వితిన్ స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్లో. ఆ తర్వాత నుంచి మొత్తం పతనం అయిపోయింది. మరి మీరు చెప్తూ ఉంటారు కదా, పేరు బలంలో దోషం ఉంటే సక్సెస్ ఉండదు అని. మరి అదే పేరుతోనే కదా నేనున్నాను 7 కొండలు, నాకెందుకు లాస్, అప్పుడెందుకు సక్సెస్, ఇప్పుడెందుకు లాస్, లాజికల్ క్వశ్చన్ కదా. మీరైనా అదే వేస్తారు, నేను వేరే దగ్గరికి పోతే కూడా అదే క్వశ్చన్ వేస్తాను, అప్పుడు బాగున్నాను కదండి, ఇప్పుడు ఎందుకు అయింది, అప్పుడు లేదు ఆ పేరుని. ఒక పేరులో ఉన్న అర్థం అనేది, ఒక పేరున్న సరళి అనేది, పేరులో నక్షాల అలమరిక అనేది, బర్త్ ఈవెంట్ నెంబర్స్ అంటారు, పుట్టిన తేదీని బట్టి ఏ ఇయర్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఇయర్లో ఎప్పుడు వాళ్ళకి ఒక యోగం ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి పతనం ఉంటుందో కూడా డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్పి పడేయచ్చు, నో డౌట్. జాతకం దాకా వెళ్ళక్కర్లేదు. అలాంటప్పుడు ఈవెంట్ నెంబర్స్ వరుసగా ఒక 3 వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా ఒక 6-7 ఏళ్ళు సూపర్గా ఉంటుంది. 4వ నెంబర్ కనుక ఈవెంట్లో కనుక రాంగ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఇంక అక్కడి నుంచి పతనమే. ఇది న్యూమరాలజీ ప్రకారం తెలుసుకోవాల్సింది. ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలంటే పేరులో ఉన్న నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్కి మ్యాచ్ అవ్వాలి, అంతే. అలా చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా యోగం ఉంటుందయ్యా అని చెప్పి ఆయన పేరుని ప్లస్ ఆయన జన్మజాతకానికి సంబంధించిన గ్రహానికి సంబంధించినటువంటి ఒక చిన్న పూజా కార్యక్రమం చెప్పి ఆ పూజ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా సక్సెస్ 1000% ఉంటుంది. ఎందుకంటే 7 కొండలు అనే పేరు ఎఫ్యూతో ఎండ్ అవుతుంది. 7 కొండలే కాదు, ఆంజనేయులు
లేకపోతే రాములు లేకపోతే ఏ లు అయినా సరే వాళ్ళు పెద్దగా ఒక మంచి స్థాయిని వాళ్ళు చూడరు చూడలేరు కూడా. చాలా వ్యతిరేకమైన పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళ పేర్లు సీత, లత, కవిత, వనిత, అనిత అన్నవాళ్ళు కూడా ఎవరు హ్యాపీగా ఉండరు. భర్త కూడా సక్సెస్ ఉండదండి. అంతేకాదండి, ఎస్ లెటర్తో పేరు ఉందనుకోండి, ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల్లో నాలుగు రాశుల్లో ధనుసు రాశి ఉంది, అదేవిధంగా వృశ్చిక రాశి కూడా ఉంది, అదేవిధంగా కుంభరాశి ఉంది, మిథున రాశి వాళ్ళకు కూడా ఉన్నారు. ఈ నాలుగు రాశులకి ఖచ్చితంగా శుభవార్త వింటారు. స్త్రీ మూలకంగా ధనం వచ్చి పడుతుందండి. మీరు అది అయిన వాళ్ళ అమ్మాయా, లేకపోతే మీతో కలిసి వ్యాపారం చేసే అమ్మాయా, లేకపోతే ఒక అమ్మాయి ద్వారా బిజినెస్ మీకు టేక్ ఓవర్ అవుతుందా, లేకపోతే మీ స్నేహితురాలా, వాట్ ఎవర్, ఒక స్త్రీ మూలకంగా ధనాన్ని మీరు సంపాదించబోతున్నారు. ఆ స్థాయి మీకు రాబోతుంది అని తెలియజేస్తున్నా. ఈ నాలుగు రాశులకి తప్పకుండా జూన్ 30 లోపు సగటు మీ యొక్క లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మారుతుంది. మీ జన్మ జాతకంలో ఒకవేళ దోషాలు ఏమన్నా ఉంటే చెప్పలేం, కానీ దోషాలు కాకుండా కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా నెగటివ్ రిజల్ట్ మీరు లీడ్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి పరిహార మార్గాలు ఎంచుకోవాలి. ఇప్పుడు నేను ఏడుకోవడానికి ఎలా అయితే టెంపుల్కి వెళ్ళమని చెప్పానో, ఎలా అయితే పేరు సరి చేసుకోమని చెప్పానో, ఎలా అయితే రెండు రత్నాన్ని మెళ్ళో డారర్లాగా వేసుకోండి అని చెప్పానో, ఇవన్నీ తను తూచా తప్పకుండా పాటించాడు. తను ఒక మెయిన్ ఒక పెద్ద టీవీ ఛానల్లో కూడా ది బిజినెస్ మ్యాన్ అనే ఒక స్థాయికి రాగలిగాడండి. వితిన్ 2 ఇయర్స్లో మొత్తం అతని లైఫ్ కెరీర్ మారింది. ఎందుకంటే ఒక మనిషికి సమస్యలు ఊరికే రావు, జాతకంలో ఉంటుంది, నీ పేరు బలంలో ఉంటుంది. మరి జాతకము పేరు బలం సరి చేసుకోగలిగితే ఇంకా ఆటోమేటిక్గా ఆ సమస్య ఎందుకు ఉంటుంది? 1000% ఉండదు. ఒక దాని ఏమంటారంటే నార్మల్ స్టేజ్ కాదు, ఒక రాయల్ స్టేజ్ని మీరు లీడ్ చేయొచ్చండి. ఎలా లీడ్ చేయాలో చెప్తుంది జ్యోతిష్యం. జ్యోతి అంటే ఏంటి? వెలుగు, ఒక మార్గం, మనకున్నటువంటి సమస్యలకి పరిష్కార మార్గం చూపిస్తుంది జ్యోతిష్యం. సో ఇలాంటివి మీరు తెలుసుకుని ముందుకు వెళితే తప్పకుండా జూన్ 30 లోపల శుభవార్త ఖచ్చితంగా వింటారు. ధన సంపాదన మీకు చేరబోతుంది. మీ స్థాయి 1000% మారుతుందని తెలియజేస్తున్నా. కానీ దానికి ఆధారం మాత్రం మీ పేరుని సరిచేసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మీకంటూ ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్ని మీరు లీడ్ చేస్తారు, అందులో డౌట్ లేదు. ఇంకో చిన్న పాయింట్ మీరు చెప్పాలి, వాస్తు ప్రకారం కూడా ఎక్కడ ఉండాలి, ఏ రత్నాన్ని ధరించాలి, పుట్టిన ఊరిలో ఉంటే మంచిదా, వేరే ఊరికి వెళ్తే మంచిదా, ఎటువంటి దశాదిశ ఉండాలి, ఇలాంటివి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. తెలుసుకుని ముందుకెళ్ళండి, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.